మీకు ఈ వీడియోలో శబ్దాలంకారాల గురించి తెలియచేస్తున్నాను. శబ్దాలంకారాలు అంటే శబ్దాలను బట్టి గుర్తించేటువంటి అలంకారాలని శబ్దాలంకారాలు అని అంటాము. ఈ శబ్దాలంకారాల్లో ఒక అలంకారమైనటువంటి యమకాలంకారం గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. యమకాలంకారం యొక్క లక్షణం గమనిస్తే అర్థభేదంతో అక్షర సముదాయం మరలా మరలా వస్తే దాన్ని యమకాలంకారం అంటాం. ఈ లక్షణాన్ని కనుక మనం పరిశీలిస్తే అర్థభేదంతో అంటే అర్థభేదము అంటే మనము ప్రయోగించినటువంటి పదాలలో ఏ తేడా ఉండాలి, అర్థంలో తేడా ఉండాలి. అటువంటి అర్థంలో తేడాగా ఉండేటువంటి పదము మరలా మరలా వస్తే దాన్ని యమకాలంకారము అని అంటాం. ఉదాహరణ గమనిస్తే లేమా ధనుజుల గెలవంగా లేమా, లేమా ధనుజుల గెలవంగా లేమా. ఇక్కడ లేమా లేమా అనే పదము మరలా మరలా ప్రయోగించడం జరిగింది. అయితే లేమా లేమా పలికే విధానం ఒకటే, కానీ లేమా అంటే అర్థం స్త్రీ. అలాగే గెలవంగా లేమా అంటే అర్థము మనం యుద్ధంలో గెలవలేమా. లేమా అంటే స్త్రీ అనే అర్థం, ధనుజంగా ధనుజుల గెలవంగా లేమా అంటే మనం గెలవలేమా అని అర్థంలో తేడా చెప్పడం జరిగింది. ఇలా అర్థంలో తేడాతో ప్రయోగించేటువంటి అలంకారాన్ని మనం యమకాలంకారము అని అంటాం. లక్షణాన్ని ఒకసారి గమనించండి. అర్థభేదంతో అక్షర సముదాయము మరలా మరలా వస్తే దాన్ని యమకాలంకారము అంటాం. అయితే మనకి ఈ అలంకారాన్ని చూసినప్పుడు మనకి ఇంకొక అలంకారం గుర్తొస్తుంది, అదేంటంటే చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారంలో కూడా అర్థభేదము ఉంటుంది, అయితే అక్కడ పదాలు రెండు పక్క పక్కనే ఉంటాయి, రెండేసి హల్లుల జంట వెంట వెంటనే వస్తాయి. కానీ యమకాలంకారంలో పదాలు రెండు వెంట వెంటనే పక్క పక్కన రావు, ఒక పదము వాడినప్పుడు మరొక పదం ఆ లైన్లో కావచ్చు ఆ పాదంలో కావచ్చు మనకి ఒక కొంచెం దూరంగా పదాలు మనకు కనపడటం జరుగుతుంది. అది యమకాలంకారానికి చేకానుప్రాస అలంకారానికి తేడా గమనించాలి. చేకానుప్రాస అలంకారంలో పదాలు రెండు వెంట వెంటనే వస్తాయి, పక్క పక్కనే వస్తాయి. కానీ యమకాలంకారాల్లో వెంట వెంటనే పక్క పక్కన రావు. అది గమనిస్తే చేకానుప్రాస అలంకారానికి యమకాలంకారానికి ఉన్న భేదం మీకు తెలుస్తుంది. ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎగ్జామ్లో రాయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.